हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नीनु ना स्टाइल सूपर टेस्ट रोयल करी एला चेसुकोवालो चूपिस्तानंडि। चाला कम्मगा उंटुंदी, मीरु कूडा इला ओकसारि ट्राई चेसि चूडंडि। तिन्नारंटे मल्ली मल्ली चेसुकोनि तिनेस्तारु, अंत टेस्टीगा उंटुंदी। चलो प्रासेस चूद्दाम्। ఇక్కడ నేను హాఫ్ కిలో రొయ్యల్ని తీసుకున్నానండి. వీటిని నిమ్మకాయ నీళ్ళలో వేసి నీట్గా వాష్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాదండి. ఈలోపు కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ మసాలా యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా కోసం 2 టీ స్పూన్ ధనియాలు, 4 జీడిపప్పులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 మిరియాలు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు తీసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్నాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా యూజ్ చేయొచ్చు. కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 లేక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి, ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుందాం, టమాటాలు సాఫ్ట్ అయ్యాయి. ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-10 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసి అలాగే 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా, సో చూసుకొని వేసుకోండి. దాని తర్వాత 1-2 మినిట్స్ ఫ్రై చేసుకొని కర్రీకి సరిపడే వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మూత పెట్టి 1-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, రొయ్యలు బాగా ఉడికిపోయాయి. అలాగే కర్రీ కూడా దగ్గర పడిందండి. ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి రొయ్యలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా స్పూన్తో కుచ్చితే రొయ్యలు బ్రేక్ అవ్వాలండి. అలా అయితేనే రొయ్యలు ఉడికినట్టు. మరి ఎక్కువసేపు ఉడికిస్తే రొయ్యలు గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.